ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతిరెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే 30,000 రూపాయలు ఇస్తానని ఏదైతే మాట్లాడారో, మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమమ్మల్ని. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000. ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. వీడు తెలివైన వాడో తెలివి తక్కువ అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి. మీ గవర్నమెంట్ వచ్చినటువంటి తర్వాత మీరు చెప్పినటువంటి 111 కంపెనీల్లో ఒక 5 కంపెనీల పేర్లు చెప్పండి. నేను చెప్తాను, చదవమంటారా? చదవమంటారా? చెప్పండి. గ్రాసం ఇండస్ట్రీస్ 1,000, గ్రాసం ఇండస్ట్రీస్ 861 కోట్ల రూపాయల పెట్టుబడి, 1,300 మందికి ఉపాధి, సీఎం చేతుల మీదుగా ప్రారంభమైంది. ఎప్పుడు డేట్ చెప్పమంటారా? 1/04/22. ఓకే, రాసుకోండి రాసుకోండి సార్ రాసుకోండి సార్. ప్యానల్ ఆఫ్ ఇండస్ట్రీ టెక్నాలజీస్ 1,230 కోట్ల రూపాయలు, 2,200 మందికి ఉపాధి. అది టీవీ నేను చెప్పాలి ప్లీజ్ చెప్పు. ఏదో ఏదో ఒక్కటి చెప్పండి. ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారా? చెప్పండి ప్లీజ్ ఒకసారి. వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఏ ఊరు కావాలా మీకు? జిల్లా పేరు కావాలనా, ఊరు పేరు కావాలనా, బోర్డు కావాలనా, ఊరు బోర్డు కావాలనా, ఏం కావాలి మీకు? ఏం కావాలి? నేను చదువుతాను సార్, 30 చదువుతా, ఇప్పుడు 30 చదువుతా, ప్రారంభమైనది. ఏడుతున్నాడు కిందడి దెబ్బలు అయి తగిలే సరే. ఆడికి అయిపోయింది అనుకో, నేనేం చెప్తుంటే అదే చెప్తున్నాడు. అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా. ఎరా, మీకు ప్లేస్ కావాలనా, కంపెనీ కావాలనా? విన్నావా విన్నావా విన్నావా? ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు. ప్రజలకు మంచి చేసేం, మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. కొన్నాను అంటే నా కొడుకు కోసం, నా కూతురు కూడా మళ్ళీ బ్రాండ్స్ ఏమి ఇంట్రెస్ట్ లేదు, మా ఆయనకి లేదు, వీడు ఒక్కడికే వచ్చింది. బెంజి కారు కొన్నారు, బానే ఉంది. బెంజి కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అయితే బాగలేదు అని అంటున్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావు పోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. సిద్ధం అంటున్నారు కదా, ఓకే, మరి ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమా? చూకనా బోందా, నిజంగానే జరిగింది. మరి అక్కడ ఢిల్లీ నుంచి తరలి తీసుకురండి ప్రత్యేక హోదాని. దాని గురించి మాట్లాడండి. ఎప్పుడు చూసినా ఎన్నికలు, ఓట్లు, దీని గురించే సిద్ధం అంటున్నారు. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ప్రత్యేక హోదా గురించి ఒక టీం మాట్లాడండి, ఒక ఓపెన్ మీటింగ్ పెడదాం, రమ్మనండి అందరు. పెద్ద లీడర్లు, ఆల్ టాప్ లీడర్స్ ని రమ్మనండి. ఒక ఓపెన్ గా మీరు ఏం చేశారో చెప్పండి. ప్రజలు ఎలా పోయినా నాకు పర్వాలేదు, నా ఎజెండా పొలిటికల్ ఎజెండాని. నేను యువతులుంటేనే చట్టం, అవతలకు వస్తే కష్టం. వాడికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాయ్ బాయ్ టాటా, గుడ్ బాయ్. పేద ప్రజలనేమో నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్ లో. మళ్ళీ సత్యహరిశ్చంద్ర లాగా నీతులు చెప్తున్నాడు. ఏమని, నాకు కళ ఉందని. మాకు కళ ఉంది, జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిపోయినాక ఇని జైలుకి వెళ్ళాలని నాకు కూడా కళ ఉంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి, ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్పారు. ఎంత గలీజ్ గానివరా, ఎంత గలీజ్ గానివరా, ఎంత గలీజ్ గానివరా.
నిర్జిదంచి ముక్కులో దోయిస్తా కోడాక. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ప్రాజెక్టు అధ్యక్ష ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్లిచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తాను. మూసుకుచ్చరా పూల సొక్క. ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాం. అడుకోటానికి ఇంటి ముందు నిలబడ్డ పగటి వేషగాడిలా ఉన్నా. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. డిసైడ్ చేసే లోపల కాస్త మంచి చూపిస్తావా? సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. మనం కూడా మారాలి. ఆయన గారు పెళ్లి 3 పెళ్లి చేసుకుంటుంటే ఆయన పరామర్శించడానికి 45 కోట్లు పెట్టాడు. చిచ్చి మళ్ళీ మరి పవన్ కళ్యాణ్ 3 పెళ్లి చేసుకున్నాడు, 3 పెళ్లి చేసుకున్నాడు. మరి లాయర్ గారు 3 పెళ్లికి నువ్వు ఎందుకు వెళ్ళావు అలాంటప్పుడు? లాయర్ గారు నన్ను నేను బొక్కలేసేస్తారు, నేను ఎక్కడి నుంచి వచ్చి అక్కడ తీసుకెళ్ళేస్తారు. నీ నెంబర్ ఆల్రెడీ ఉంది కదా 6093, ఆ టోటల్ 9 కాబట్టి మళ్ళీ తీసుకెళ్ళి అదే జైలు వేస్తారు. ఈసారి సెంచల్ గోడ జైలు, తేహార్ జైలు, లేదా అన్నమన్ జైలు చూసేస్తారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు. నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం అయితే ఎక్కడ నువ్వు చేసింది అభివృద్ధి చూపించు. చంద్రబాబు నాయుడు గారు అనే అర్హత నీకుందా? నువ్వు ఉండే అసెంబ్లీ ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు. నేను కావాలని మాట్లాడిన నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఉన్న హైకోర్టు ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నువ్వు నడుపుతున్నదా పోలీస్ రాజ్యం? అది డీజీపీ ఆఫీస్ ఎవరు కట్టారు? చంద్రబాబు నాయుడు గారు. అన్నిటి కళ్ళు కనబడదలా జగన్మోహన్ రెడ్డికి? చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే రైతులు ల్యాండ్ పూలింగ్ కి 33,000 ఎకరాలు ఇచ్చారు. ప్రజలు నిన్ను నమ్మట్లా. సిద్ధమని చెప్పడానికి నువ్వు ఎన్ని డబ్బా కొట్టుకున్నా ప్రజలు నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. షర్మిలమ్మా, కుటుంబాన్ని మోసం చేసిన వాడు మిమ్మల్ని మోసం చేయడా అన్నాడు. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. కుటుంబాన్ని మోసం చేసింది ఎవడు? వెనకే ఉన్నాడు. విశాఖలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. 11వ తారీఖు రెడీగా ఉండండి. 11వ? ఓకే, నువ్వేం మాట్లాడితే అర్థమవుతుందని. సార్ ఎలక్షన్ లకు 2 నెలల టైం ఉంది, ప్రజల్లో పోయి ఓటు అడిగితే గానీ మనల్ని చెప్పులతో ఓటేటట్టున్నారు సార్ అంటే లోపలికి ఒక కోడిని పట్టుకొచ్చినాడు. కోడిని పట్టుకొచ్చి దాని రెక్కలు వీపుతున్నాడంట. పాపం నొప్పి తట్టుకోలేక ఆ కోడి గట్టి గట్టిగా అరుస్తుందంట. రెక్కలన్నీ పీకినాక ఆ కోడిని కింద వదిలినాడంట. వదిలి జోబిలో నుంచి ధాన్యం గింజలు తీసి దానికి వేసినాడంట. రెక్కలు పీకిన నొప్పిని మర్చిపోయి ఆ కోడి బాగా తినిందంట ఆ ధాన్యం గింజల్ని. ప్రజలు కూడా ఇంచారా? 4.5 సంవత్సరాలు మనం చేసిన దోపిడీని, దౌర్జన్యాన్ని, అవినీతిని అన్ని మర్చిపోతారు. ఎలక్షన్ల ముందర ఇచ్చే సంక్షేమ పథకాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారని అంటున్నాను. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్.